అంటే నానా గుర్తుపెట్టుకో. చంద్రబాబు కాళ్ళు నాకుతూ ఒక నామినేటెడ్ పదవి కోసం వెంట తిరిగి నామినేటెడ్ పదవి తెచ్చుకొని చంద్రబాబు కాళ్ళు పిసుకుతూ విలువలు దిగదార్చుకుంటూ బతుకుతున్నా వాళ్ళలా కాదురా బాబు. నేను ప్రతి పైసా నా కష్టంతో సంపాదించుకున్నవి. ఐఎమ్ ఎ క్లీన్ పర్సన్. ఎప్పుడు అబద్ధం ఆడను. ఆడితే మీడియా ముందు ఒప్పుకుంటా. మీడియాలో ప్రతి ఒక్క జర్నలిస్ట్కి, ప్రతి ఒక్క రిపోర్టర్కి, ప్రతి ఒక్క కెమెరామాన్ కాళ్ళకి దండం పెట్టి మరీ క్షమాపణ చెప్తా. అది నా క్యారెక్టర్. రాధాకృష్ణ, నీది ఆ క్యారెక్టర్ కాదు. నువ్వు లంగావి, నువ్వు లఫూట్గాడివి, నువ్వు చిల్లరగాడివి. ఎంత చిల్లరగాడో చెప్పుకుంటావా? అన్యాయంగా కామన్ మ్యాన్ అమ్మని అంత అబద్ధం ఆడాల్సిన అవసరం ఏంటి నీకు? హెల్త్ బాగాలేదు. ఇదిగో నేనే చెప్తున్నా, ప్రౌడ్లే కన్సర్న్. నీకు ఎయిడ్స్ ఉందేమో, నాకు ఎయిడ్స్ లేదు. పెద్ద రోగం ఉందండి కళ్ళొచ్చి నా గురించి, కాళ్ళు చేతులు పడిపోయి అని బిళ్ళ. నేను ఓపెన్గా చెప్తున్నా, నాకు ఈ జబ్బు ఉంది. ఇది జబ్బు కాదు, చిన్న రోగం కూడా కాదు. దీనివలన నడవలేకపోతున్నా. గజ్జల దగ్గర బిళ్ళలాగా వచ్చినాయో, గొళ్ళలాగా వచ్చినాయో డాక్టర్ గారు రిపోర్ట్ ఇచ్చారు. ఇది ఇప్పుడు మీరు చూసుకోవచ్చు. నువ్వు ఏ దీన్ని ఎంత మలుస్తావు? కులాన్ని ఆపాదించటం ఏంటి? నీ కళ్ళు కనపట్టలేదా? నీ కళ్ళు పోయినాయా? ఏ ముఖ్యమంత్రి అయినా ఎస్టీలు పుట్టాలి ఎవరైనా కోరుకుంటారా అంటారా? ఇదే జగలేటు నువ్వు ఫ్రంట్ పేజీలు అయ్యో. ఇదిగో నువ్వెంత ఉత్తముడివంటే చూపిస్తావు అప్పుడే. ఇదిగో ఇలాగా అమ్మాయిలతో లోకేష్ బాబు ఇలా జగన్ ఫోటోలు వచ్చినాయి అనుకో, అమ్మాయిలతో తాగుతూ తిరుగుతూ, నువ్వు ఎక్కడ రాస్తావన్నాయా ఫ్రంట్ పేజీలో? అమ్మ జగను దొరికావే, ఎవరి అమ్మాయి, ఎవరి అమ్మాయి భుజాల మీద పడుకొని, చంకల్లో పడుకొని, ఎక్కడెక్కడో పట్టుకొని, ఎక్కడెక్కడో నాకుంటూ ఫోటోలు దిగాడే లోకేష్ బాబు. ఈ ఫోటోలు జగడై ఉంటే నీ జర్నలిజం ఎక్కడుండేదన్నా? ఫ్రంట్ పేజీలో ఇప్పటికీ సీరియల్గా వస్తుండేది కదా కదా. ఇదిగో ఇదిగో నువ్వు బాగా ప్రేమిస్తావే లోకేష్ బాబు. ఇదిగో ఆడాలు నడికేసి తిప్పుకుంటున్నాడు. ఇదిగో చెస్ట్ చేసి ఆపించుకొని బ్రాసలో ఉన్న అమ్మాయితో మనవాడి ఫోటోలు ఏం చేస్తున్నాడు? శివస్తోత్రం చదువుతున్నాడు అమ్మాయిలతో, భజన చేస్తున్నాడా? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని. ఈ ఫోటోలు రాధాకృష్ణన్న, ఇందులో జగన్ ఉండుంటే ఇప్పటికీ నువ్వు డైలీ దాని పక్కన వేస్తుండేవాడి. నీ అంతర్జ్యోతి ఎలా వెడ్డింగ్ ఉందో దాని పక్కన ఎప్పుడు పర్మనెంట్గా సీరియల్ జగన్. అమ్మ జగను నువ్వు తాగుమతూ కూడానా? అమ్మ జగన్ నువ్వు తిరుగుమతూ కూడానా? అమ్మ జగన్ నువ్వు ఇలా కూడా చేస్తావా? అమ్మ చంద్రబాబు ఎస్టీని ఇలా అంటావా? అనగలిగావా నువ్వు? నీ దమ్ముందా అనవు. నువ్వేమని చేసుకో? నువ్వు మీడియాతో వ్యభిచారం చేసుకో, నాకు సంబంధం లేని మ్యాటర్. మిగతా మీడియా వాళ్ళు చూసుకుంటారు, ప్రపంచం చూసుకుంటుంది, బట్ నా జోలికి రాకు. నువ్వెన్ని తిట్టినా చిరునవ్వుతో బయటికి వెళ్ళడానికి నేను జగన్మోహన్ రెడ్డిని కాదు పోస్తానికి ఇష్టమని. నాలో తిట్లు మానే కాదు, డాబర్ మ్యాన్ కూడా ఉన్నాడు. బుద్ధి తెచ్చుకో, సిగ్గు తెచ్చుకో రాధాకృష్ణ. నీ బతుకు నువ్వు బతుకు, నీ ఎంగిలి బతుకు నువ్వు బతుకు. నాలాంటి వాడు జోలికి రావద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నా. హలో పీపుల్, నేను మీ గాయత్రి గుప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ, వెరీ ఇంట్రెస్టింగ్. సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. హాయ్ హలో నమస్తే, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ.